నవ్వుడాక చూడు చూడు ఎలా ఉన్నారు ఇక్కడ రెడీ రెడీ పోస్ పోస్ స్మైల్ స్మైల్ हाई गाइज़ वेलकम बैक टू मई चैनल मधुदीप ऑफिशियल वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी एंड सब्सक्राइब चेयंडी सो मीकु मुंदु व्लॉग लो चेप्पानु कदा इंतकु मुंदु व्लॉग एवरैना चूसी उंडकपोते फस्ट वेल्ली चूसेयंडी अदि कूडा मोत्तम फोटो शूट उंटुंदी चाला बागुंदी फोटो शूट पिक्स अवन्नी कूडा इंस्टाग्राम लो ओक्कटि अप्लोड चेस्तुन्नामु सो थैंक यू सो मच चाला मंदी इप्पटिके अड्वांस विशेस चेस्तुन्नारु मधु की सो अंदर की పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి రాయల్ డిజైన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. కింద నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్ పెడతాను. సో డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి తీసుకోండి. అది ఏంటి అంటే వాళ్ళు మనకి నచ్చినట్టుగా మనకి ఒక పిక్ చూపిస్తే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసిస్తారు. సో ఈ కలర్ నేనే చెప్పి ఇషికాకి నాకు మామ్ అండ్ డాటర్ కావాలి అన్నాను. సో వెంటనే మనకి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీలతో జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ గారి నంబర్ 9182497517. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును. జరిగింది జరుగుతోంది జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడును. ఇతర ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, నాగఘోష, ఎటువంటి సమస్యలకైనా మీకు 100% పరిష్కార మార్గం చూపబడును. ఒకసారి గురువు గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. సో గైస్, రాయల్ డిజైనర్స్ అన్నమాట. మీకు కూడా కావాలంటే అవుట్ఫిట్ వెళ్ళి తీసుకోండి డెఫినెట్గా. అండ్ ఇషికాకి నాకు పిక్స్ చాలా బాగా వచ్చాయి. ఇద్దరం గ్రీన్ అండ్ గ్రీన్ నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది ఈ కలర్ తీసుకోవాలి అని చెప్పి. నా దగ్గర అస్సలు ఒక్క డ్రెస్ కూడా లేదు ఈ కలర్. సో నాకు చాలా ఇష్టం కూడా ఈ కలర్. ఇషిక మంచిగా కోఆపరేట్ చేసింది, మంచిగా ఫొటోస్ అన్నీ తీయించుకుంది. ఫస్టే యాక్టివ్గా ఉంటుందని దాంతో ఫస్ట్ ఫొటోస్ తీసేసుకున్నాం. పక్కకు జరగమంటే పక్కకి వెళ్ళేది, ముందుకు రమ్మంటే ముందుకు వచ్చేది, నేను ఎలా పోస్ట్ చేస్తే అలా పోస్ట్ చేసేది. సో జ్యువెలరీ అదంతా కూడా కరెక్ట్గా సెట్ అయింది. అండ్ నా జ్యువెలరీ కూడా చాలా బాగుంది. పాపిడి బిల్ల ఇయర్ రింగ్స్ నక్లీస్ అన్నమాట. సో ఆ దాన్ని వాళ్ళ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో గైస్ తీసుకోండి. అండ్ ఒకవేళ పెట్టకపోతే ఇన్స్టాగ్రామ్లో మాత్రం డెఫినెట్గా నేను లింక్స్ అన్నీ షేర్ చేస్తాను. ఇంకా ఇషిక అయితే సూపర్ పిక్స్ వచ్చాయి. ఇషికవి నావి నాకు చాలా చాలా నచ్చాయి. ఇషిక బట్టలు నావి. సో బట్టలు నచ్చడం వల్ల షూట్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా బా అంటే నాకు నేనే చాలా రోజుల తర్వాత బాగున్నాను అని అనిపించింది. మధు సూట్, మా డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. యాక్చువల్లీ ఆ డ్రెస్ నేను మధు బర్త్డే నైట్ కేక్ కట్టింగ్ అని చెప్పి తీసుకున్నా. ఇంకా ఫోటోషూట్కి బాగుంటుంది, నైట్ కేక్ కట్టింగ్ నైట్ అయిపోతుంది సో మంచి ఫొటోస్ రావు అన్న దీంతో ఇంకా ఫోటోషూట్ అయితే చేసేసాను అన్నమాట ఆ డ్రెస్తో. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. నిన్న ఇషిక పక్క నుంచి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది నాకు వాయిస్ ఓవర్ ఇద్దామంటే. ముందంతా కామ్గా ఉంటుంది, నేను వాయిస్ ఓవర్ ఇవ్వగానే గాల్ గాల్ చేస్తుంది. సో నిన్న చేసిన ట్రెడిషనల్ షూట్, ఈరోజు రెండు షూట్స్ కూడా నాకు చాలా నచ్చాయి. అండ్ చాలా అంటే ఎప్పుడు ఏమున్నాయో అలా అడ్జస్ట్ అయిపోతూ వేసుకునేదాన్ని. ఇప్పుడు కరెక్ట్గా ఫోటోషూట్కి ఏం ఉండాలి, ఆ డ్రెస్కి ఏం మ్యాచ్ అవుతుంది, మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ అన్నీ కరెక్ట్గా పట్టుకొని వెళ్ళడం వల్ల చాలా బాగా సాటిస్ఫై అయ్యాము. అండ్ ఇక్కడ పిక్స్ వచ్చాయి, సూపర్గా వచ్చాయి. అసలు నా పాపిడి బిల్ల పక్కకి వెళ్ళిపోతూనే ఉంది, హెయిర్ లీవ్ చేశాం కదా. చాలా బాగుంది. ఈరోజు నేను మేకప్ ఏం వేసుకోలేదు, ఓన్లీ హెయిర్ స్టైల్ ఎక్స్టెన్షన్ పెట్టేసుకొని నేనే అలా సెట్ చేసుకున్నా. ఇషిక పక్క నుంచి గోల ఒక్కొక్కటి దానికి లాలీపాప్స్, కొన్ని పాలు, బిస్కెట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాను. దానికి ఉండలేదు కదా మళ్ళీ నేమేం తీసుకునేటప్పుడు. అండ్ నాకు రీల్స్ కూడా తీశారు అన్నయ్యలు, నాకు రీల్స్ కూడా చాలా బాగా వచ్చాయి.
అండ్ 1 మినిట్ వీడియో ఇవన్నీ కూడా వచ్చాయి. సో గైస్ మిస్ అవ్వకుండా చూడండి, అన్నీ బాగుంటాయి. కానీ ఫోటోషూట్ అంటే ఏదో అనుకుంటాం, కానీ తిండి లేకుండా అలా నించోని అది కూడా ఫుల్ హీల్స్ ఫుల్గా రెడీ అయ్యి ఎక్స్టెన్షన్ బరువు చాలా. నిన్న షూట్ అయింది కదా, నిన్న బాగా అలసిపోయాను నేను. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ షూట్ అన్నప్పటికీ చాలా చాలా టైర్డ్ అయిపోయాం. లిటరల్లీ కాళ్ళు కింద పాదాలు అయితే ఇలా లాగేవి. ఆ లొకేషన్కి ఇంకా నెక్స్ట్ వాటర్ అది వేస్తూ చాలా బాగా తీశారు, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ అది వచ్చేసి మనకి చిత్రలహరి స్టూడియో అన్నమాట, రామ్నగర్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంటాయి, అన్నీ ఫొటోస్ కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు కొత్త కొత్తగా మంచి మంచి ఎఫెక్ట్స్ కూడా వాళ్ళే పెట్టడం, లైట్స్ అన్నీ వాళ్ళే పెట్టడం, చాలా బాగా పెట్టారు. కానీ వాళ్ళే వచ్చి కేర్ తీసుకోవడం, ఫొటోస్ మంచిగా రావాలని చెప్పి లైట్స్ ఇప్పుడు లైట్స్ ఎఫెక్ట్స్ ఒకటి పెట్టారు, చాలా బాగుంది అది కూడా. ఇష్కా వచ్చేస్తాను అనుకోవాల, తర్వాత వాళ్ళ డాడీ ఇషికా తీసుకున్నారు, వాళ్ళ డాడీకి ప్రపోజ్ చేస్తుంది. ఎక్కడ చూసిందో తెలీదు, మేమైతే చెప్పలేదు. ఇంట్లో ఉండేటప్పుడే ఒకసారి చూసి షాక్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఎలా ఉన్నారు? నా ఫోటో షూట్ ఎలా ఉంది? ఎలా ఉంది? నచ్చిందా? నచ్చిందా? చూడండి వీడియోస్ అన్ని. సో ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి, స్మోక్ ఎఫెక్ట్స్ కానీ లైట్స్ కానీ వాటర్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా పెట్టారు స్టూడియో వాళ్ళు కూడా. వాళ్ళ లింక్ కూడా పెడతాను కింద డిస్క్రిప్షన్లో. అండ్ ఇష్కాకి ఇంకొక డ్రెస్ చేంజ్ చేయమన్నారు, ఇంకా నాకు అవ్వలేదు. అక్కడ నేనే కదా, మా ఫ్రెండ్స్ని పిలిచాను కానీ వాళ్ళకి సడన్గా చెప్పినప్పటికీ వీలు అవ్వలే. వాటర్ ఎఫెక్ట్స్ ఇది చాలా బాగుంది కదా, నేను ఫుల్గా తడిచిపోయాను. నా కొత్త డ్రెస్ నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్, సో ఆ డ్రెస్ కూడా తడిచిపోయింది. నేను ఫుల్గా తడిచాను. అక్కడ లక్కీగా ఏసీ కూడా పెట్టారన్నమాట డ్రెస్సింగ్ రూమ్లో, సో ఏసీ పెట్టడం వల్ల ఇంకా ప్లస్ అయింది. ఆ ఫ్యాన్స్ కింద అక్కడే డ్రై చేసేసాను ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు. అండ్ మధుది ఈ డ్రెస్ ఓకే, నెక్స్ట్ ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, చాలా బాగుంది ఆ డ్రెస్ అయితే. మధుకి ఫుల్ వైట్ అండ్ వైట్ చాలా సూట్ అయింది, టీషర్ట్ ప్యాంట్ షూ అన్నీ వైట్ అనమాట. నేనే చెప్పాను ఇలా వేసుకో అని చెప్పి, ఇలా కొనుక్కోమని చెప్పి నేనే సెలెక్ట్ చేశాను. ఇంకా బర్త్డే డ్రెస్ అన్నీ కూడా మ్యాక్సిమం నేనే సెలెక్ట్ చేస్తాను అన్నీ. ఇప్పుడు లైట్ ఎఫెక్ట్ చూడండి చాలా బాగుంది. ఎక్కడ అంటే సాగర్ నగర్ అంట, చిత్రలహరి స్టూడియో. వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మంచి ఫొటోస్ వచ్చాయి చాలా. మధు నాకు ఇక్కడ అవుట్ఫిట్ లేదు, నా అవుట్ఫిట్ బాగాలేదు, పక్కకి వెళ్ళిపోమని చెప్పారు, తెచ్చుకోమని చెప్పారు. కానీ ఇంకా నాకు ముందు పాతవి లావ్ అయ్యాను కాబట్టి ముందు బట్టలు ఏం సరిపోవట్లేదు, అందుకని వేసుకోలే, మంచి బట్టలు ఏం తేలేదు. ఇంకా మా ఇష్కాకి తీశాను మంచి ఫ్రాక్, అది రెడ్ డాల్ వాళ్ళు ఇచ్చారు ఇష్కాకి ప్రమోషన్, చాలా బాగుంది కదా డ్రెస్. అంతా కూడా ఫొటోస్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇన్స్టాలో. అది హెయిర్ స్టైల్కి డ్రెస్కి కరెక్ట్గా సెట్ అయింది, ఫుల్ కర్లింగ్ హెయిర్ స్టైల్ కదా, పెంచుతున్నాడు మళ్ళీ హెయిర్. ఇషికా ఇప్పుడే బయటికి వెళ్ళింది, ఇలా వెళ్ళింది ఇప్పుడే, డాడీ ఫొటోస్ తీసుకుంటున్నారని నేను పట్టుకొని కూర్చున్నా అలాగా. ఇష్కాకి ఫుల్గా ఆకలి వేసేసిందే, చాలా సేపు ఉండిపోయావే, ఇప్పుడు ఇష్క వస్తా చూడు. ఎదిగో ఇషిక, ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే ఇది మధుకి డ్రెస్ షాపింగ్ అన్నమాట.
నా నేను ఈసారి ఏం తీసుకోలే, లాస్ట్లో నేను మాట్లాడాను అంటే ప్రమోషన్ ఇచ్చారు కదా, ఇంకొక డ్రెస్ ఉంది రెడ్ కలర్ ఫ్రాక్, సో అలా మధుకి కొంచెం ఫ్రీగా వదిలేశాను అనమాట ఈ బర్త్డేకి. సో మధుకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటి అండ్ మా బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి, సో మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంచి గిఫ్ట్, చాలా ఆశగా చాలా కోరికగా ఇంకా చాలా దాచుకుని మరీ కొన్నాను. నేను సాటిస్ఫై అయ్యాను, మధు హ్యాపీగా ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కొన్నందుకు. అండ్ మధుకి అక్కడ సూట్ ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎప్పుడు ట్రై చేయడు, అదేంటో మరి ఈసారి చాలా సూట్ మీద పడ్డాడు. నేను ఎప్పుడు సూట్ కొనుక్కో మధు, బాగుంటుంది హైట్కి దానికి అని చెప్పి అడుగుతూ ఉంటాను. ఆ కుర్తాస్ ఉంటాయి కదా అవి సూట్ అవన్నీ వేసుకోమని చెప్తాను, కానీ మధుకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. మరి ఈసారి నేను మాట్లాడకుండానే సూట్ కావాలి కుర్తా కావాలి అని చెప్పి తీసుకెళ్ళి మరి సెలెక్ట్ చేయించుకున్నారు. సో ఫైనల్గా అయితే ఒక కల్లా సెలెక్ట్ చేశాము, అది మీరు ఆ రోజు చూడండి. ఇంకా ఇక్కడ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అది వచ్చేసి ఆ షాప్లో, చాలా బాగున్నాయి. ఎప్పుడు బ్లాక్ 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 అంటూనే అంటారు, మంచి బ్లూ కలర్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి, సో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ మధుకు మాత్రం బ్లాకే నచ్చింది. నేను బ్లూ కలర్ ఇంకా మెరూన్స్ అలాంటివి నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేవన్నీ ఫెస్టివల్ సీజన్స్ ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం ఒక్కసారి ఇలా టెంపుల్కి వెళ్ళి వేసుకొని రావడానికి కూడా యూజ్ అవుతుంది మధు అని చెప్పి సెలెక్ట్ చేశాను. కానీ మధు డీజెట్ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాడు. డీజెట్ ఇల్లులో వేసుకుంటాడంట, అదేదో కుర్తా రెడ్ కాదు మెరూన్, అది చాలా బాగుంది కానీ వేసుకుంటే చాలా బాగుంది. అండ్ మధు షాపింగ్ వచ్చేసి ఇలా అయింది. ఇంకా కొన్ని టీషర్ట్ జీన్స్ తీసుకున్నాడు వెళ్ళి, ఇంకా నేను ఇంకా వెళ్ళలేదు. నా షాపింగ్కి వస్తే చాలా చాలా చిరాకు చిరాకు అయిపోతాడు, కానీ మధు షాపింగ్కి నేను వెళ్తే అన్నీ సెలెక్ట్ చేసేసి వేసుకోనన్న టైల్ రూమ్కి వెళ్ళి నేను వేసి వేయించి ఇది వేసుకో అది వేసుకో అని ఇస్తూనే ఉంటాను. అండ్ ఇది వచ్చేసి చిన్న థంబ్నెయిల్కి క్రేజీగా ఉంటుందని చెప్పి చిన్న పిక్ తీసుకున్నాము. చాలా బాగుంది, అది మొత్తం బ్రైడల్ అన్నమాట. అండ్ బ్రైడల్కి చాలా బాగుంది షాప్ కూడా, చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. నాకు తెలీదు ఆ షాప్ నేమ్, అబ్బాయిలది కదా. ఒక పెళ్ళికి అయితే ఇంత షాపింగ్ చేయగలను, అంత షాపింగ్ చేసాం. నేనేం కొనుక్కోలేదు, ఇషిక నేను ఏం కొనుక్కోలేదు, మా ఇద్దరికి అన్ని ప్రమోషన్స్ వచ్చేస్తాయి. మధు అలా చెప్పలే, మధు చేయమన్నా మాట్లాడుతున్నప్పుడు సౌండ్ తగ్గించాను, కామన్ సెన్స్ లేదా మధు? మధు సో ఇప్పుడైతే వెనక్కి పడిపోతావు ఇష్క, అన్నీకి ఎందుకు తీసావు? అన్ని తీస్తావు, నా మేకప్ బాక్స్ అంతా పాడు చేస్తున్నావు నువ్వే. చూడండి గైస్, టైము అర్ధరాత్రి 12 అవుతుంది, ఇప్పుడు మేకప్ కావాలంట. మళ్ళీ తిడతారు లిప్స్టిక్ ఎందుకు రాసారు పిల్లలకి? ఎందుకు జస్ట్ అండి. అయితే మొత్తం అంతా మధు షాపింగ్ అయింది, నాకేం లేవు. ఎడ్జోలో అప్పుడెప్పుడో ఆర్డర్ పెట్టుకునేవి కొన్ని ఉన్నాయి, అన్ని పెడతాను. అందులో బాగా నచ్చినవి ఒక రెండు ఉంచుకుని మిగతావన్నీ రిటర్న్ పెట్టేశాను. సో అవి తీసాను అనమాట, అవన్నీ జస్ట్ ఇంటి దగ్గర వేసుకునే లాంటి ఫ్రాక్సే. ఇందులో ఒకటి మెరూన్ కలర్ ఆర్డర్ పెట్టా, సో బ్లూ కూడా బాగుంది అని చెప్పి ఉంచాను, మిగతావి రిటర్న్ పెట్టాలి. సో ఇంకేమున్నాయి, ఇంకేమన్నా చూపించాలా? మధు డ్రెస్ చూపిస్తా. సూది అమ్మ సూది.
మెరూన్ విత్ వైట్ అన్నమాట మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళేటప్పటికి నాకు ఎప్పటి నుంచో మధు కుర్తా వేసుకుంటే చాలా ఇష్టం అప్పుడు నా సీమంతంకి ఒక గ్రీన్ కలర్ కుర్తా కొన్నాను నేనే బలవంతంగా కొన్నాను సో ఇప్పుడు కూడా నేనే సెలెక్ట్ చేశాను ఇది మధుదే అండ్ సూట్ ఒకటి తీసుకున్నాను సూట్ సర్ప్రైజ్ అన్నది సూట్ సస్పెన్స్ కొన్నిసార్లు ఫ్లోలో మనకి వచ్చిన వర్డ్స్ కూడా సడన్గా గుర్తురావు నేను ఎన్నో బ్లాగ్స్ చూసాను చాలామంది సీరియల్స్లో యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ వాళ్ళకి కూడా నోరు తిరగదు నేనే అనుకున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీ కమెంట్స్ చూసి నాలో నేనే తక్కువ అయిపోతూ ఉంటాను కానీ చూసిన తర్వాత ఓకే ఇట్ హ్యాపెన్స్ అని అందరికీ అవుతుంది అని అనిపించింది సో ఇంకా మధు సూట్ వచ్చేసి కొంచెం సస్పెన్స్లో పెడతాను ఇంకేం చూపించారా ఇంకేమున్నాయి యాక్చువల్లీ నా ఇవి నా చెప్పులు నా సైజ్ చెప్పులు దొరకడం చాలా కష్టం నా సైజ్ చెప్పులు దొరకడం చాలా కష్టం మధు దగ్గర ఎందుకులే ఇప్పుడు బర్త్డే టైంలో బిల్ వేయడం అని చెప్పి నేను ఒక డ్రెస్ కొనుక్కున్నా ఒక చెప్పులు ఒక డ్రెస్ కొనుక్కోమని చెప్పి నాకు డబ్బులు ఇచ్చాడు అందులోనే కొనుక్కుందామని చెప్పి అనుకున్నా కానీ దాని తర్వాత చెప్పులకి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఇది వైట్ ఇది వచ్చేసి సేమ్లోనే పింక్ అన్నమాట నా సైజ్ అస్సలు దొరకదు అందుకని చెప్పి దొరికినప్పుడే తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాను ఎందుకు కొంచెం హీలే బర్త్డే గిఫ్ట్ ఏంటి అన్నికి చెప్తారండి సర్ప్రైజ్ నా డ్రెస్ ఇంటి దగ్గర కూడా కొన్ని కొన్ని బట్టలు ఉండిపోయాయి సో అవన్నీ తెచ్చాను ఇది ఇషికా కొన్నాను మాతో పాటు ఎప్పుడైనా పబ్కి వచ్చినప్పుడు ఏం లేవని చెప్పి తీసుకున్నా ఫ్రాక్ నేను బట్టలకి ఎంత డబ్బులు వేయను అన్ని షాప్స్ తిరిగి 10 షాపులు తిరిగి తక్కువలోనే ది బెస్ట్ కొనుక్కుంటా అది మళ్ళీ ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనిలాగా ఇది ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నా ఏ రిస్క్ చూపించు ఓ నైస్ ఎవరిది ఇది నా డ్రెస్ ఇది ప్లాజో వచ్చి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది అన్నమాట స్ట్రైట్ కట్ టాప్ వచ్చి ప్లాజో అండ్ చున్నీ ఇది వచ్చేసి ప్రైస్ 3500 అన్నమాట అంతకంటే ఎక్కువలో కొనుక్కోను మ్యాక్సిమం ఇప్పటి వరకు ఎప్పుడు మధు బ్లాగ్స్లో చెప్పలేడు ప్రమోషన్స్ అని చెప్పి మ్యాక్సిమం ఎత్తద్దు అంటాడు కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వీ హ్యావ్ టు టెల్ మేము చెప్పాలి బాగుంది ఓకే థ్యాంక్ యూ మేము కంపల్సరీగా మీతో చెప్పాలి సో మ్యాక్సిమం బట్టలు ప్రమోషన్స్ అని మీకు చూపిస్తే మేము వేసుకుంటే మాకు యూజ్ అవుతుంది అండ్ మాకు నలుగురికి చూపిస్తే వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా అని చెప్పి ఉద్దేశంతో మేము చూపిస్తామన్నమాట తప్పుగా అనుకోకండి ఈసారి మధు షాపింగ్ ఎక్కువైంది ఇంకా తీసుకున్నాడు నాకు చూపించలేదు నేను తిడతాను అని చెప్పి మళ్ళీ వేసుకునేవి మళ్ళీ ఎక్కడ పెడతాడో తెలీదు కనిపించవు అందుకని మ్యాక్సిమం బట్టలకి పెట్టద్దు అని చెప్తాను కానీ ఏం చేస్తాను నాకు ప్రమోషన్స్కి వచ్చేస్తాయి శారీస్ అవన్నీ కూడా మధుకి రావు సో కొనుక్కున్నా ఇంకా తప్పు లేదుగా అనుకుని వదిలేశాను కానీ అమ్మాయిలకే చాలా పిచ్చి ఉంటుంది చెప్పులు బట్టలు అంటే గోల్డ్ అంటే మధుకి పిచ్చి బంగారం బట్టలు చెప్పులు అంటే షూస్ ఎక్కువ కొనుక్కుంటాడు సో అది ఈరోజు మా షాపింగ్ ఇది ఒక్కటే తీసుకున్నాను ఏంటి అనుకోకండి ఒక డ్రెస్ ఇవ్వాలి రేపు ఈవినింగ్ ఇస్తా అన్నారు ఒక గోల్డ్ కలర్ ఫ్రాక్ చూసి రెడ్ కలర్ ఫ్రాక్ అది మేబీ ఆ టైంకి అప్తే అవుతుంది లేకపోతే లేదు అండ్ ఎల్లుండి ఇది ఒక శారీ ఉంది శారీ తీసుకున్నా అది చాలా నేను ఎప్పుడు కొనుక్కోను కదా ప్రమోషనే ఒకసారి అమ్మవార్లు పెట్టుకున్నాం కదా అప్పుడు తీసుకున్నాను కానీ అప్పుడు వేసుకోవడం అవ్వలేదు ప్రమోషన్ది అర్జెంటుగా చెయ్యాలి అంటే అది పక్కన పెట్టేసి అప్పుడు అది చేయాల్సి వచ్చింది ఆ ఫ్రాక్ ఆ శారీ కట్టుకుంటాను రేపు మార్నింగ్ టెంపుల్కి అండ్ ఈవినింగ్ పార్టీకి ఇది అండ్ వాళ్ళు ఒకవేళ ఫ్రాక్ ఇస్తే రేపు నైట్ 12 o'clock కేక్ కట్టింగ్కి అది వేసుకుంటాను సెట్ చేస్తాను అన్నమాట ఫైనల్గా మా షాపింగ్ ఇది అండ్ ఇషితాకి వచ్చేసి మార్నింగ్ లెహెంగా ఒకటి ఉంది అది చాలా కొన్ని సంవత్సరాలు దాన్ని పుట్టినప్పుడు కొన్ని కానీ చాలా చిన్నగా పెద్దది అయిపోయింది అని చెప్పి పక్కన పెట్టాను సో ఆ లెహెంగా ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా అది వేస్తాను ఆ ఫ్రాక్ నైట్ కేక్ కట్టింగ్కి వేస్తాను ఇంకా
ఫ్రాక్ పంపించారు ఇషికకి ప్రమోషన్ పంపించలేదు బొటెక్ లో తీసుకున్నా ప్రమోషన్ ఇస్తా అంటే సో అది రేపు ఈవినింగ్ చేస్తా అన్నమాట ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రమోషన్ మీద బతికేయండి అని అంటారు మళ్ళీ ఫ్రీగా వస్తుంది కదా ప్రమోషన్ చేస్తే మీకు యూజ్ అవుతుంది మాకు యూజ్ అవుతుంది దయచేసి మాకు తప్పుగా అనుకోకండి అండ్ మేమైతే డబ్బులు ఖర్చు పెడితే ఖర్చు పెట్టాము అంట ఖర్చు పెట్టకపోతే ఫ్రీగా వచ్చింది అంట అన్నీ మీరు అనుకోవడమే తప్ప మేమేం పట్టించుకోము ఎలా అయితే పాజిటివ్ తీసుకుంటున్నామో అలాగే నెగిటివ్ కూడా తీసుకోవడానికి రెడీగా సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకా చాలా పనుంది మొత్తం సర్దుకోవాలి